సో ఈ వీడియోలోని లోకి సీజన్ 2 ఎపిసోడ్ 2ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు కనుక ఫస్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోని చూడకపోతే ముందు అది చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి. ఫస్ట్ ఎపిసోడ్లోని ఒక సీన్ ఉంటుంది, అదే జనరల్ డాక్స్ అండ్ X5తో మాట్లాడుకునేది. ఈ ఎపిసోడ్ 2 అంతా ఈ పాయింట్ మీదే వెళ్తుంది. X5 సిల్వీని కనిపెట్టిన తర్వాత తన ఒక సీక్రెట్ టైమ్లైన్లోని తనకంటూ ఒక లైఫ్ని ఏర్పరచుకుంటాడు. ఎపిసోడ్ 1 లాస్ట్లోని లోకి మోబియస్తోని వెంటనే మనం సిల్వీని కనిపెట్టాలి అంటాడు, అండ్ దానికన్నా ముందు వీళ్ళు X5ని కనిపెట్టాలి. అసలు X5 సిల్వీని ఎలా కనిపెట్టాడు, తను సిల్వీని కనిపెట్టాడని చెప్పి లోకి మోబియస్కి ఎలా తెలుస్తుంది? నిజానికి టీవీఏలోని కొన్ని చేంజెస్ వస్తాయి, అదే జనరల్ డాక్స్ అండ్ X5 రెస్పాండ్ అవరు. జనరల్ డాక్స్ ఎక్కడుందో తెలియదు, కానీ X5ని కనిపెట్టడానికి ఫస్ట్ లోకి అండ్ మోబియస్ బయలుదేరతారు. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యేది కూడా ఇక్కడి నుంచే. సో లోకి అండ్ మోబియస్ వెళ్ళేది 1977లో ఉన్న ఒక సీక్రెట్ టైమ్ లైన్లోకి, అంటే సిల్వీ టైమ్ లైన్లోకి ఒక 5 ఇయర్స్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట. అక్కడికి రాగానే లోకీకి అర్థమైపోతుంది సిల్వీ ఇక్కడ లేదని చెప్పి. వీళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పక్కన వాల్ మీద చూడండి ఒక పోస్టర్ కనిపిస్తుంది, దాని మీద హిందీ టెక్స్ట్ ఉంటుంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో మన ఇండియన్ కల్చర్లోని ఒక యాక్టర్ ఉంటాడు, అతనే ఎటర్నల్స్ మూవీలో కనిపించిన కింగో. మేబీ ఈ పోస్టర్ అతనికి సంబంధించింది అయి ఉండాలి. ఈ యూనివర్స్లోని X5 ఒక ఫేమస్ యాక్టర్, అతని నేమ్ బ్రాడ్ వుల్ఫ్. అతను న్యూ ఫిల్మ్ అయిన జోడియాక్ ప్రీమియర్ షోకి ఇక్కడికి వస్తాడు. తర్వాత బ్రాడ్ వుల్ఫ్ మోబియస్ని చూస్తాడు. యాక్చువల్గా టీవీలో ఉన్న వాళ్ళ కళ్ళు కప్పి బ్రాడ్ వుల్ఫ్ సీక్రెట్గా ఇక్కడ బతుకుతున్నాడు. అలాంటిది బ్రాడ్ వుల్ఫ్ నుంచి మోబియస్ చూడగానే ఒక ఫ్రెండ్లీ గెస్టర్ ఉంటుంది, అదంతా యాక్టింగే. అక్కడ నుంచి సైలెంట్గా ఎస్కేప్ అవుదాం అనుకుంటాడు, బట్ వెనకాలే లోకి ఉంటాడు. బట్ బ్రాడ్ అక్కడి నుంచి కూడా తప్పించుకుంటాడు, మనం అతను పరిగెత్తేదాకా రియలైజ్ అవ్వం అతను తప్పించుకుంటున్నాడు అని చెప్పి. కానీ బయట హంటర్ B-15 అతన్ని పట్టుకుంటుంది, అతని చేతిలో ఉన్న టెంపర్ని లాక్కుంటుంది. అయినా లోకి బ్రాడ్ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు ఒక చోట బ్రాడ్ లోకీకి దొరికిపోతాడు. కానీ ఇక్కడే తన చేతిలోంచి ఒక డివైస్ తీసి మళ్ళీ అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. యాక్చువల్గా ఇది చూడడం ఈ షోలోని ఇదే ఫస్ట్ టైం, ఇలా కూడా డిసప్పేర్ అవ్వచ్చని చెప్పి ఇప్పటిదాకా షోలోని ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయలేదు. కానీ లోకీ బ్రాడ్ని ఎక్కువ దూరం వెళ్ళనకుండా ఒక ఇల్యూషన్ని క్రియేట్ చేస్తాడు, బ్రాడ్ని పట్టుకుంటాడు. అండ్ ఇక్కడ లోకి ఇల్యూషన్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే ఈవెన్ మోబియస్ కూడా రియల్ లోకిని కనిపెట్టలేకపోతాడు. బ్రాడ్ని మళ్ళీ తిరిగి టీవీఏలోకి తీసుకొస్తారు. సిల్వీ ఎక్కడుందో తెలుసుకోవడానికి బ్రాడ్ని ఆ టీవీఏలోనే బంధించుంచుతారు. ఈ గ్యాప్లో తన దగ్గర ఉన్న టెంపర్డ్ కొంచెం డిఫరెంట్గా ఉండడం గమనిస్తుంది హంటర్ B-15. సో దాని గురించి తెలుసుకోవడానికి మళ్ళీ మోబియస్ అండ్ లోకి ఓబీ దగ్గరికి వెళ్తారు. సో ఈసారి మోబియస్ వెళ్తున్నప్పుడు తన రూమ్లోకి వెళ్ళకముందే ఓబీ అని పిలుస్తాడు. యాక్చువల్గా ట్రైలర్లోని ఈ డైలాగ్ని పెట్టి ఫస్ట్ ఎపిసోడ్లోని సీన్ పెట్టి రెండు సీన్లు కలిపి ఓబీకి మోబియస్కి ముందే పరిచయం ఉన్నట్టుగా మ్యానిపులేట్ చేస్తారు. సో ఇక్కడ లూమ్ రూమ్లో ఉన్న టైం బ్రాంచెస్ని ఫిక్స్ చేయడానికి ఓబీ ఒక డివైస్ని రెడీ చేస్తూ ఉంటాడు. ఆ టెంపర్డ్కి ఏమైందో తెలుసుకోవడానికి లోకి అండ్ మోబియస్కి ఒక బుక్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇంకా మోబియస్ అండ్ లోకి ఆ టెంపర్ని రిపేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, బట్ అది అంత గొప్పగా ఏం వెళ్ళదు. సరిగ్గా ఇదే టైంలోని కేసీ రెనోవర్ ఇన్స్లేయర్ ఒక టెంపర్ని ట్రేస్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ దానిలో ఏమీ ఉండదు. ఎందుకంటే రెనోవర్ ఇన్స్లేయర్ టీవీఏ నుంచి ఎస్కేప్ అవ్వకముందే తన టెంపర్ని కంప్లీట్గా ఎరేజ్ చేస్తుంది. బట్ లాస్ట్లోని ఒక మెసేజ్ వస్తుంది, అది మిస్ మినిట్స్ నుంచి. సో మిస్ మినిట్స్ రెనోవర్కి హెల్ప్ చేస్తుందని చెప్పి లోకి అండ్ మోబియస్కి కేసీ చెప్తాడు. అండ్ అది విన్న తర్వాత లోకి తన లాస్ట్ ఎపిసోడ్లోని వార్ రూమ్లో ఉన్న రికార్డింగ్ గురించి చెప్తాడు. సో వీళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే మిస్ మినిట్స్ రెనోవర్ ఇన్స్ డ్రైవర్ అండ్ హీ హూ రిమైన్స్ వీళ్ళు ముగ్గురు టీమ్ అని చెప్పి. ఆ టెంపర్డ్ గురించి కేసీకి తెలుస్తుంది, ఎందుకంటే తను ఓబీ రాసిన బుక్నంతా కంప్లీట్గా మెమరైజ్ చేస్తాడు కాబట్టి. యాక్చువల్గా బ్రాడ్ చెప్పినట్టుగా ఆ టెంపర్డ్ టీవీఏ నుంచి వచ్చిన సిగ్నల్స్ని బ్లాక్ చేస్తుందని చెప్పి లోకికి చెప్తాడు. కానీ కేసీ ఏం కనబడతాడంటే ఈ టెంపర్డ్ అలా చేయలేదు అని చెప్పి లోకికి చెప్తాడు. యాక్చువల్గా వీళ్ళని డైవర్ట్ చేయడానికే బ్రాడ్ అలా చెప్తాడు. సో మళ్ళీ లోకి మోబియస్ అండ్ హంటర్ B-15 ముగ్గురు కలిసి బ్రాడ్ని కలవడానికి వెళ్తారు. సో బ్రాడ్ని కలిసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న 3 క్వశ్చన్స్ మాత్రమే అడగాలనుకుంటారు. వాళ్ళకి తెలియాల్సినవి ఏంటంటే ఆ టెంపర్ని ఏం చేశాడని చెప్పి, అండ్ అలానే సిల్వీ డాగ్స్ ఎక్కడున్నారో కనుక్కోవడం కోసం. కానీ ఇక్కడ బ్రాడ్ అందరినీ మ్యానిపులేట్ చేస్తాడు. ఫస్ట్ లోకితో మాట్లాడతాడు Avengers 1లో చేసిన దాని గురించి, అలానే వాళ్ళ అమ్మ గురించి కూడా లోకితోని బ్రాడ్ మాట్లాడతాడు. యాక్చువల్గా ఈ సీన్ ఎలా ఉంటుందంటే Avengers 1లోని లోకిని పట్టుకున్న తర్వాత లోకి బ్లాక్ విడో మైండ్ని రీడ్ చేసినట్టుగా. బట్ లోకి ఇక్కడ చాలా కంట్రోల్గా ఉంటాడు. బ్రాడ్ లోకిని ఎంత ప్రొవోక్ చేద్దామని ట్రై చేసినా సరే లోకి మ్యానిపులేట్ అవ్వడు. తర్వాత మోబియస్ దగ్గరికి వస్తాడు, టీవీలో ఉన్నది ఏది రియల్ కాదు అని చెప్తాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పాస్ట్ లైఫ్ ఉందని చెప్తాడు. మోబియస్ ఇక్కడే కంట్రోల్ తప్పుతాడు. యాక్చువల్గా మోబియస్కి టీవీలో ఉండడమే ఇష్టం అనిపిస్తుంది, ఎందుకంటే తన పాస్ట్ లైఫ్ చెప్తుంటే మోబియస్కి కోపం వస్తుంది. మేబీ మోబియస్కి తన పాస్ట్ లైఫ్ గురించి తెలుసుకోవడం ఇష్టం లేదనుకుంటా.
ఇక్కడే లోకి అండ్ మోబియస్ కాసేపు మాట్లాడుకుంటారు. ఈ సీన్లో మనకి వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ కనిపిస్తుంది. నెక్స్ట్ షాట్లోనే ఓబి టెంపోరల్ లూమ్ రూమ్లోకి వెళ్తాడు. లాస్ట్ ఎపిసోడ్లో కంటే ఇక్కడున్న పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఓబి తయారు చేసిన డివైస్ అక్కడ పనిచేయదు. మళ్ళీ లోకి అండ్ మోబియస్ బ్రాడ్ దగ్గరికి ఈసారి ఒక కొత్త ప్లాన్తో వెళ్తారు. బట్ లోకి ఇంకొక ప్లాన్ వేసి మోబియస్ని బయట ఉంచి లోకి ఒక్కడే బ్రాడ్తోనే మాట్లాడతాడు. తన దగ్గరున్న డివైస్తోని బ్రాడ్ని ఏం చేయగలడో తన ముందున్న చైర్కి చేసి చూపిస్తాడు. ఆ డివైస్ గురించి లోకి కంటే కూడా బ్రాడ్కే బాగా తెలిసినట్టుంది. అందుకే లోకి దగ్గర భయపడతాడు. అండ్ లాస్ట్కి సిల్వి ఎక్కడుందో నేను తీసుకెళ్తాను అంటాడు. ఇంకా టెంపోరల్ రూమ్లోని B-15 అండ్ కేసీ కూడా వెళ్తారు. ఓబి అక్కడ నుంచి అందరం చనిపోతామని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇక్కడే ఒక ఫ్యాన్ మూమెంట్ జరుగుతుంది. అదే ఓబి రాసిన బుక్కి కేసీ ఫ్యాన్ అయిపోతాడు. టీవీ ఇప్పుడు చాలా డేంజర్లో ఉందని చెప్పి హంటర్ B-15కి చెప్తాడు. ఎందుకంటే ఇప్పుడు దాన్ని ఎలా సెట్ చేయాలో ఓబి కానీ కేసీ కానీ తెలియదు. దాన్ని క్రియేట్ చేసిన వాళ్ళు వచ్చి దీన్ని సెట్ చేయాలి. దాన్ని క్రియేట్ చేసింది హీ హ్యూ రొమాన్స్. అతను చనిపోయాడు కాబట్టి మేబీ అతను ఏ అయినా మిస్ మినిట్స్కి దీన్ని ఎలా సెట్ చేయాలో తెలిసి ఉండొచ్చు. వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం అంత ఈజీ కాదు. నెక్స్ట్ లోకి అండ్ మోబియస్ బ్రాడ్ని తీసుకొని సెల్వి ఎక్కడుందో అక్కడికి వెళ్తారు. వీళ్ళు వచ్చింది సేమ్ 1982 బ్రాంచ్ టైమ్ లైన్ అయిన బాక్స్టన్ సిటీకి. లాస్ట్ టైం సెల్వి వచ్చినప్పుడు బ్రాంచ్ టైమ్ లైన్ ఉంటుంది. బట్ వీళ్ళు వచ్చినప్పుడు ఆ బ్రాంచ్ టైమ్ లైన్కి ఇంకొక బ్రాంచెస్ వస్తాయి. సో మెల్లమెల్లగా టైం బ్రాంచెస్ అన్నీ పెరిగిపోతూ వెళ్తున్నాయి. వీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వెంటనే బ్రాడ్ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతాడు. కానీ మోబియస్ బ్రాడ్ని ఆపుతాడు. షాప్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ సెల్వి ఉంటుంది. ఇక్కడ లోకి వచ్చింది సెల్విని చూడడానికి కాదు. అఫ్కోర్స్ తనకి ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ ఇది దానికన్నా ఇంపార్టెంట్. లాస్ట్ ఎపిసోడ్లోని లోకి ఫ్యూచర్లోకి వెళ్ళిన తర్వాత సెల్వి టీవీలో ఉండడాన్ని చూస్తాడు. తను అక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసుకోవడానికి మాత్రమే లోకి అక్కడికి వెళ్తాడు. ఎందుకంటే ఇదంతా వాళ్ళ లైఫ్స్కి ముడిపడి ఉంటుంది. అదే సెల్విని అడుగుతాడు. ఇంకా బ్రాడ్ అండ్ మోబియస్ కూల్గా రిలాక్స్ అవుతూ ఉంటాడు. కానీ బ్రాడ్ మాత్రం ఇంకా టెన్షన్గానే కనిపిస్తాడు. సెల్వి మాత్రం లోకి చెప్పింది పట్టించుకోదు. తను అక్కడే ఉండడానికి ఇష్టపడుతుంది. ఒక పీస్ఫుల్ లైఫ్ని గడపడానికే ఇష్టపడుతుంది. తర్వాత బ్రాడ్ వచ్చి లోకి అండ్ మోబియస్ని మనం టీవీలోకి వెళ్తే మీకు ఒక విషయం చెప్తాను అంటాడు. కానీ మోబియస్ మాత్రం ఇక్కడే చెప్పమంటాడు. బ్రాడ్ ఇంకొంతసేపు మనం ఇక్కడే ఉంటే ఖచ్చితంగా మనం చనిపోతాం, ఈ ప్లేస్ కూడా నాశనం అయిపోతుందని చెప్పి వాళ్ళతో అంటాడు. సెల్వికి డౌట్ వచ్చి వెంటనే బ్రాడ్ను పట్టుకుంటుంది. వాళ్ళ ప్లాన్ ఏంటో సెల్వికి అర్థమవుతుంది. సో జెండర్ డాగ్స్ అండ్ బ్రాడ్ కలిసి ప్రతి బ్రాంచ్ని బాంబ్ పెట్టి అరెస్ట్ చేద్దాం అనుకుంటారు. చేయడం ఆల్రెడీ డాగ్స్ స్టార్ట్ చేసేస్తుంది కూడా. వాళ్ళు కానీ ఒక బ్రాంచ్ని బాంబ్ పెట్టి పేల్చేస్తే దాన్ని కంప్లీట్గా అక్కడున్న లైఫ్స్ అండ్ అక్కడున్న పీపుల్ కూడా చనిపోతారు. అందుకే బ్రాడ్ ఇక్కడికి వచ్చిన కానించి ముందు వెళ్ళిపోవడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఫస్ట్ మోబియస్ అండ్ హంటర్ B-15 కూడా ఈ టైం బ్రాంచ్ని సెట్ చేయడానికి ఇదే మార్గం అనుకుంటాడు. కానీ హంటర్ B-15 మాత్రం వద్దంటుంది. ఎందుకంటే అలా చేసి చాలామంది ప్రజల యొక్క లైఫ్స్ని నాశనం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి అని అంటుంది. అలానే ఎప్పటిలాగా టీవీ చేసినట్టుగా ప్రూన్ చేసి ఆ టైం బ్రాంచెస్ అన్ని సెట్ చేయడం కూడా కుదరని పని. ఆల్రెడీ టైం బ్రాంచెస్ని బ్లాస్ట్ చేయడం జనరల్ డాగ్ స్టార్ట్ చేసేస్తుంది. వెంటనే తను నాపడానికి లోకి సెల్వి మోబియస్ తనున్న చోటుకి వెళ్తారు. ఇక్కడ అన్ని కొన్ని డివైజెస్ ఉంటాయి. ఆ డివైజెస్కి టెంప్లేట్స్ కనెక్ట్ చేసి డివైజెస్ అన్నింటిని జనరల్ డాగ్స్ కంట్రోల్ చేస్తాం. సో ముందు జనరల్ డాగ్స్ కంట్రోల్ చేస్తున్న ఆ డివైజ్ని నాశనం చేయాలని చెప్పి సెల్వి లోకి ట్రై చేస్తారు. అలా చేసిన తర్వాత లోకి అండ్ సెల్వి టీవీలోకి వస్తారు. వాళ్ళు వచ్చేటప్పటికే జరగాల్సిన దారుణం అంతా జరిగిపోతుంది. వాళ్ళు ఎవరిని సేవ్ చేయలేకపోతారు. సరిగ్గా ఇప్పుడే ర్యాన్స్లేయర్ టెంపల్ నుంచి ఒక సిగ్నల్ వస్తుంది. లోకి ఇంకా టీవీని సెట్ చేద్దామని ట్రై చేస్తాడు. కానీ సెల్వి మాత్రం దానికి హెల్ప్ చేయడానికి ఇష్టపడదు. మళ్ళీ సెల్వి తను వచ్చిన దారిని వెళ్ళిపోవడానికి రెడీ అవుతుంది. సేమ్ తను వచ్చిన ప్లేస్కే వెళ్ళిపోతుంది. లాస్ట్లోని సెల్విని చూసినప్పుడు సెల్వి చేతిలోనే ఒక డివైస్ ఉంటుంది. అది హీ హూ రిమైన్స్ది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అలానే మిగిలిన ఎపిసోడ్స్ బ్రేక్డౌన్స్ కావాలి అనుకుంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.